పోతుల వీరభద్రరావు గారి మనవడిగా రాజమహేంద్రిలో ఒక ప్రత్యేక స్థానం కందుల దుర్గేష్ గారికి ఉంది. ప్రస్తుతం ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్ని క్లిష్ట పరిస్థితుల్లో మోస్తున్నారు. అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం, అదేవిధంగా స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు, గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు అడుగుజాడల్లో నడిచిన అనుభవం, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి సారథ్యంలో పనిచేసిన ఇదంతా కూడా ఆయన సొంతం. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని కూడా ప్రసంగంలో ఆకట్టుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కందుల దుర్గేష్ గారు అని చెప్పచ్చు. అదేవిధంగా కళల పట్ల, క్రీడల పట్ల ఆయనకున్న మక్కువ వేరు, రాజకీయాల్లో విభిన్నమైన నడవడికతో ముందుకు సాగే కందుల దుర్గేష్ గారితో ఈరోజు అంతరంగం పంచుకునే కార్యక్రమం స్వాగతం పలుకుతూ నమస్కారం దుర్గేష్ గారు. సార్, తాజా రాజకీయ పరిస్థితుల మీద ఎట్లా ఉంది, మీకు ఏమనిపిస్తున్నాయి రాజకీయాలు చూసుకుంటే? గతంలో లేనంత ప్రత్యేక పరిస్థితులు అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి వివాదం లేదు. ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రాన్ని తిరిగి పట్టాల మీద ఎక్కించడం, అనుకున్న మేరకు అభివృద్ధిని సాధించడం, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిపాలకులు ఎన్నికల సమయంలో కానీ అంతకు ముందు గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం, ఇటువంటి అంశాల పట్ల ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవి సాధ్యపడితేనే ఈ రాష్ట్రానికి మనుగడ ఉంటుందనేటువంటి ఆలోచన కూడా ఉన్నారు. దాని నేపథ్యంలో తీసుకుంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పక్షాల వారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరింతగా చొరవ చూపించాల్సినటువంటి అవసరం కానీ, ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి మాట కానీ ఇవి ప్రధానమైనటువంటి అంశాలు అవుతాయనేటువంటిది ప్రస్తుతం సర్వత్రా నెలకొన్నటువంటి వాతావరణం. సో కాంగ్రెస్ పార్టీకి విభజన సమయం దగ్గర నుంచి గడ్డు పరిస్థితి నడుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీని క్లిష్ట సమయంలో వీడకుండా, పార్టీని వేరే దానికి అమ్ముకోకుండా, పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న అతి కొద్ది మంది నాయకుల్లో కందుల దుర్గేష్ గారు ఏ విధమైన కష్ట సుఖాలు పడుతున్నారు? కార్యకర్తలను సమన్వయం చేయడం కానీ ఈ జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు మోయడంలో మీ సాధక బాధకాలు ఏంటి? విభజన సమయంలో అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం అది తిరిగి అన్ని పక్షాల వారు ఒప్పుకున్న తర్వాతే అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది అనేటువంటి విషయం ఒక పక్కన ఉంది. మరో పక్కన ఏదైనప్పటికీ కూడా అటువంటి నిర్ణయం అనేది ఈ రాష్ట్రానికి ఉపయోగపడదు, మా అందరికీ అది ఇబ్బంది కలిగిస్తుంది అనేటువంటి మాటతోటి మేము అందరూ కూడా అధిష్టానం మీద గట్టిగానే ఒత్తిడి తీసుకొచ్చాం. విభజన జరగకుండా ఉంటే బాగుంటుందని ఆ విషయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరం కూడా మేము ఒక ఉద్యమంలో కూడా భాగస్వాములు అయ్యాం. అయినప్పటికీ కూడా అన్ని రకాల పక్షాల వారు కూడా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత కేంద్రంలో అప్పటికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకోవటం, దాని ద్వారా విభజన జరగటం, విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎదురు దెబ్బ తింటాం. గతంలో ఏనాడూ లేనంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసింది. మేమందరం కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీ చేయాలనుకున్నప్పుడే మాకు తెలుసు స్పష్టంగా అందులో విజయం సాధించేది ఉండదు, కనీసం డిపాజిట్లు కూడా రావు అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేసినటువంటి సందర్భంలో అయితే నేను ఒకటే నేను మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, రెసిడ్యూరీ స్టేట్ ఏదైతే ఉందో, ఈ స్టేట్ సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు వరకు కూడా అభివృద్ధి అనేది కేవలం హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నటువంటి విషయం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఇతర పట్టణాలైనటువంటి విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, ఇలాంటి వివిధ పట్టణాల్లోకి అది డీసెంట్రలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రొవైడెడ్ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే, ఏదైతే మనం ఇంతకుముందు ఏ చిన్న సంస్థ వచ్చినా, ఏ విద్యా సంస్థ వచ్చినా, ఏ రకమైన పెద్ద ఇండస్ట్రీ వచ్చినా హైదరాబాద్ చుట్టూతోనే ఆ డెవలప్మెంట్ జరిగిందో, అది ఇప్పుడు డీసెంట్రలైజ్ అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ మనకి 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా మేము కోరేది ఏంటంటే, ఆ రోజు విభజన చట్టంలో పొందుపరచబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా వెంటనే అమలు చేయాలనేది ఒకటి. రెండోది, ప్రత్యేక హోదాని
అమలు చేయాల్సినటువంటి అవసరం వెంటనే ఉందనేటువంటి విషయంగా మేము పనిచేస్తాము. సరే మీరు అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జనాదరణ తగ్గింది, మేము బలహీనంగా ఉన్నాం, బలంగా ఉన్నాం అనేటువంటి మాట కూడా మేము అంటాం లేదు. కానీ కనీసం ప్రజలు ఇప్పుడు ఒక విషయంగా అయితే నమ్ముతున్నారు మమ్మల్ని, అదేమిటంటే ఏదైతే విభజన చట్టంలో పొందుపరచబడిన అంశాలు ఉన్నాయో లేకపోతే ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఉందో ఈ రెండు అంశాలని ప్రజాబాహుళ్యంలోకి విరివిగా తీసుకువెళ్ళి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి భావన మాత్రం వల్ల ప్రజల్లో కలిగింది. అందువల్ల నేను వ్యక్తిగతంగా తీసుకుంటే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇదివరకైతే మనకి అధికారంలో ఉన్నప్పుడైతే అది నల్లేరు మీద బండి, ఇవాళ చాలా కష్టమైనటువంటి విషయమే. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు ఉన్నటువంటి అంకితభావం కానివ్వండి, చిన్నప్పటి నుంచి నేను కాంగ్రెస్లోనే పుట్టి పెరిగాను, ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి పేరెంట్ కాంగ్రెస్ ఇలా వివిధ రకాల పదవులు చేయటం వల్ల కానివ్వండి నాకు ఒక కమిట్మెంట్ కానీ పార్టీ ఐడియాలజీ పట్ల నిబద్ధత కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకి రాష్ట్రానికి అభివృద్ధికి అవసరమైనటువంటి అంశాల మీద మనం కృషి చేయడానికి ఈ పదవి నాకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అందువల్లనే పదవిని చేపట్టడం కానీ పదవిని నడపడం కానీ ఆనందకరంగానే ఉంది. కాకపోతే ఇంకా మాకు ప్రజల నుంచి జనాదరణ రావాల్సినటువంటి అవసరంగా చూసుకుంటే మాత్రం ఇంకా మేము బలహీనంగానే ఉన్నాం. దాన్ని బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు నేను చేపడుతున్నాం. ఎవరైతే కేడర్ మాకు ఉన్నారో ప్రస్తుతానికి ఆ కేడర్లో ఉత్సాహం తీసుకురావటం, అదేవిధంగా పార్టీ నిర్మాణం చేసుకోవటం, పార్టీ నిర్మాణం చేసుకోవడం ద్వారా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా మాకు క్షేత్రస్థాయి నుంచి ఒక నిర్మాణం ఉంది. ఆ నిర్మాణంలో ఈ మధ్య కొంతమంది బయటికి వెళ్ళిపోవడం వల్ల వ్యక్తులు వెళ్ళిపోయారేమో కానీ మా స్ట్రక్చర్ స్ట్రక్చర్ లాగే ఉంది కనుక అందులో కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి వారందరితోటి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ జిల్లా మేరకు నేను పూర్తిగానే కృషి చేస్తా ఉన్నాను. అందువల్ల ఈ పార్టీ తరపు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది అనేటువంటి మాట అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు సంతృప్తిని ఇస్తుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బతకచ్చు, కాకపోతే రాష్ట్రంలో మాత్రం 2019 ఎన్నికల్లో బతకలేదనేది మీకు గురువుగారిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇటీవల ఇచ్చిన విశ్లేషణ ప్రెస్ మీట్లో మీరేమంటారు? ఒక పార్టీ అధికారంలోకి రావడానికి రాలేకపోవడానికి కూడా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సరే ఇప్పుడు 2019లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని ఈ క్షణంలో చెప్పడానికి నేను కూడా సాహసించట్లేదు. ఏదైతే అరుణ్ కుమార్ గారు చెప్పారో ఆ ప్రకారంగా కొంతవరకు పార్టీకి వ్యతిరేక భవనాలు ఉన్నాయి కనుక, విభజన పాపం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీదే వేసేసారు కనుక 2019 నాటికి మేము పూర్తిగా బలోపేతమయ్యి అధికారంలోకి వచ్చేయడానికి అవకాశం ఉందని నేను అనటం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్రని నేపథ్యాన్ని ఒకసారి తీసుకుంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ దేశం మొత్తం మీద కూడా మరే ఇతర పార్టీ కంటే కూడా భిన్నంగా వెళ్ళినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సాక్షాత్తు శ్రీమతి ఇందిరాగాంధీ 70 ఏళ్ళు ఓడిపోయింది, ఆవిడ మహానాయకులు అయినటువంటి ఇందిరాగాంధీ ఓడిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం రాకపోవడం అనేటువంటి అంశాల ప్రాతిపదికగా కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడం లేకపోతే పేద ప్రజలకు అండగా ఉండటం, ఎవరైతే దళిత వర్గాల వారు ఉన్నారో అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారితో కలిసి ప్రయాణం చేయటమే ధ్యేయంగా తొలినించి నడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ క్రమంలోనే అనేక సార్లు మేము అధికారంలోకి వచ్చాం. ఇవాళకి కూడా ఈ దేశంలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒకసారి పివి నరసింహారావు కూడా చెప్పారు, ఈ దేశంలో ప్రజల ఆగ్రహాన్ని అనుగ్రహాన్ని సమానంగా చవి చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఎన్నికలతోటి అధికారంతో ముడిపెట్టుకుని రాజకీయాలు చేయలేదు. మాకు తెలుసు కొన్ని సందర్భాల్లో మేము రావు 2014 ఎన్నికల్లో మేము ఏమాత్రం విజయం సాధించామని మాకు తెలుసు. 2019 కూడా పూర్తిగా అధికారంలోకి వచ్చేంత స్థాయి మాకు ఉండదని మాకు తెలుసు. అది ఏమి వాస్తవాలకు దూరంగా ఉండేటువంటి అవసరమే లేదు. కానీ అధికారానికి దగ్గరలోనే ఉండాలనేటువంటి ఆలోచన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదు. అధికారానికి దూరంగా కూడా చాలా సందర్భాల్లో ఉన్నాం. చివరికి ఏమైంది, అధికారం ఇచ్చినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తమ పదవీకాలం పూర్తిగా చేయకుండానే 2 ఏళ్లకు 3 ఏళ్లకు చతికిలబడి 70 ఏళ్ళ నుంచి తీసుకోండి ఈ మధ్య వరకు కూడా 2 ఏళ్లకు 3 ఏళ్లకు చతికిలబడి తిరిగి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ వినా మరో రకమైనటువంటి పార్టీ ఉపయోగపడదు అనేటువంటి భావన ప్రజల్లో కలిగే విధంగా వాళ్లే మూట ముళ్ళే సర్దుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాల్ని మనం చూసాం. ఆ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విర్రవేగలేదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు దిక్కు అనేటువంటి మాట చెప్పలే. కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో కలిసి